సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో జాతర పేరు చెప్తే గుర్తొచ్చేది జంతుబలులు. కానీ అందుకు భిన్నంగా విశాఖ జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లి శ్రీ ముత్యాలమ్మ జాతర 2 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక్కడ అమ్మవారి పండగ చాటిన పక్షం రోజులు గ్రామస్తులంతా మాంసాహారం ముట్టరు. పండగ ముగిశాక మాత్రమే మాంసాహారం తీసుకుంటారు. అనాదిగా వస్తున్న ఈ ఆచారం వెనుక 500 ఏళ్ల నాటి పెద్ద స్థల పురాణం ఉందని పెద్దలు చెబుతారు. ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులకు ఇలవేలుపుగా కొనసాగుతున్న కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ ముత్యాలమ్మ తల్లి అని విశ్వసిస్తారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ జాతరకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్తారు. ఈ అమ్మవారి జాతర తొలియేళ్ల సంబరం బుధవారం రాత్రి అంతకాపల్లి సంతపట్టున అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవ ఆచారంలో భాగంగా మహిళా భక్తులు అమ్మవారి ఘటాలను ఎత్తుకుని చీరలు మొక్కు తీర్చుకున్నారు. భారీ ఎత్తున బాణాసంచా కాలుస్తారు. పశువుల కొమ్ముల్లో దట్టించిన మతాబులను వెలిగించి తమ భక్తిభావాన్ని చాటుకుంటారు. ఇక్కడ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతరకు సంబంధించి స్థల పురాణం పరిశీలిస్తే ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ అని, విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజులుగా ఉన్న పంగిడిగూడెం రాజావారు కప్పం వసూలు చేసేందుకు ఈ ప్రాంతానికి వచ్చిన ఆ సమయంలో ముత్యాలమ్మ అనే బ్రాహ్మణ కన్యను ప్రేమించి వివాహమాడారు. కొంతకాలానికి ఆమె అనారోగ్యంతో హఠాత్తుగా మరణించిందని, తాను పేరెంటాలుగా వెలుస్తానని గుడిగట్టించి జాతర మహోత్సవాలు చేయమని కోరిందని చెబుతారు. గ్రామ పులిమేరల్లో సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ అమ్మవారి ఆలయం నిర్మించారు. అక్కడికి అనుపు మహోత్సవం రోజున భక్తులు లక్షలాదిగా తరలి వెళ్తారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి గ్రామంలో పౌరాణిక నాటకాలు ప్రదర్శించారు. కోలాటాలు, తప్పడిగుళ్ళు, బాజా భజంత్రీలతో అమ్మవారి పూలరథం అంతకాపల్లి పంచాయతీ పురవీధుల్లో ఊరేగించారు. ఈ ఉత్సవాల్లో గ్రామ పెద్దలు సర్పంచ్ ఎస్ నారాయణమూర్తి, ఎంపీటీసీ చొక్కాకుల గోవింద, జిల్లా విఆర్ఓల సంఘం అధ్యక్షులు ఎస్టీ రామకాసు, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ షిప్పింగ్ కంపెనీ ఎండి చొక్కాకుల వెంకట్రావు, మాజీ ఎంపీపీఎస్ ముత్యాల నాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మిడతాడ మహాలక్ష్మీ నాయుడు తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
guys, do you like this video? Please do like, comment, share, and don't forget to subscribe our channel.